విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాఘవేశ్వర అమ్మవారిని ప్రౌఢి బాల శ్రీనివాస్ దర్శించుకొని ఆయుధ పూజ వాహన పూజలో పాల్గొన్నారు. దసరా సందర్భంగా జరిగిన పూజల అనంతరం ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. श्री पार्वती राधराजेश्वर अनुरोधा धन्मनाजिंजयेमधन्मना तीव्रा समदो जेम धनुष्यत्र విజయదశమి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేమన రాజన్న ఆలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గత 10 రోజులుగా దసరా శరన్నవరాత్రులు దేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనటువంటి కూడా స్వామివారి సన్నిధిలో అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకరణతో భక్తులకు ఆశీస్సులు అందజేసి ఈరోజు 10వ రోజు దుర్గాదేవి అమ్మవారు దేవి నవరాత్రులు పూర్తిగా వస్తున్న సందర్భంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సు తీసుకోవడం జరుగుతుంది. లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్రద్ధతో ఐరోతో ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా అక్రమాలు అమలు చేసుకునే రోజు ఈరోజు దసరా. దసరా పండుగ ముహూర్తము కొత్త కొత్త వ్యాపారాలు చేసుకునే వారు కూడా కొత్త కార్యక్రమాలు ఏర్పడేసుకుంటూ దసరా పండుగను చేసిన ఆనవాయితీకి వస్తున్న క్రమంలో అసలు భారతదేశమే ప్రపంచానికి ఒక ముఖ చిత్రంగా ముఖద్వారంగా మారింది. ఈరోజు 5వ సంస్కృతి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మనం చేసే పూజా విధానాలు కైంకర్యాలను ఇతర దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఆయా దేశాలు కూడా లోక కళ్యాణం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మన భారతదేశ పుట్టినలుగా మన ఈరోజు ఈ పూజా విధానాలు ఉందనేటువంటి మాట కూడా చెప్పొచ్చనమాట. ఈ సందర్భం చెప్తూ ప్రజలందరికీ స్నేహితులకు శ్రేయభిలాషులకు ఈ దసరా పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.